జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న, సింహద్వారంకు గడప ఉండవలెనా, అంటే ఉండాలా లేదా అనే సంశయం మీద కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొన్ని పర్యటనలు అయిన తర్వాత మనం ఒక ఇమేజ్ కూడా తీసుకున్నాము. అయితే గృహ నిర్మాణ క్రమంలో మొట్టమొదటిగా మనం బయట ఉన్నటువంటి ప్రాంతం నుంచి గృహం లోపలికి ప్రవేశించే మార్గమే సింహద్వారం. అంటే ఈ యొక్క సింహద్వారము అంటేనే ముఖ్యంగా మనకు దానికి అంటూ కొన్ని కొలతలు ఉంటాయి, ఆ అంటే ఇవన్నీ కూడా మనం నూతన నిర్మాణం వాళ్ళకి చెప్తూ ఉంటాం. అయితే ఇందులో ఈ సింహద్వారానికి గడప అనేది ప్రాముఖ్యత వహిస్తుందని ఇంత చెప్పినా కొంతమంది గడపను లోపం చేసే విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇమేజ్ కనుక తీసుకున్నట్టయితే ఆ ఇమేజ్లో చూడండి, అక్కడ ఉండేటువంటి సింహద్వారానికి గడప లేదు. గడప లేకపోగా క్రింద భాగంలో ఏదైతే ఉంటుందో అది హోల్ అనేది ఏర్పాటు చేసింది. అంటే ఇంత వరకు ఆ కింద భాగంలో ఎక్కడైతే ఉన్నదో అది ఎచ్చలో చెక్క ఉంది, అది పుచ్చుకోవడం పాడైపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అది అసలు ఉపయోగపడదు, అది చాలా బలహీనంగా ఉండే విధంగా ఉంటూ ఉంటుంది. కనుక సింహద్వారం అనేది ఏదైతే మనం అంటూ ఉంటామో ఆ సింహద్వారానికి గడప ఏర్పాటు చేయడం అనేది అద్భుతమైన ప్రక్రియ. తప్పనిసరిగా అందరూ కూడా సింహద్వారానికి గడప వాడటం మంచిది చేస్తున్నారు.